కార్పొరేట్ ఒలింపిక్ గేమ్స్ ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గత మూడు సీజన్లలో అలరించిన ఈ మెగా టోర్నీ ఈసారి మంచి ఆదరణ దక్కించుకుంది. నగరంలోని దాదాపు 100కు పైగా కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులు పాల్గొన్న ఈ టోర్నీ 2 నెలల పాటు అలరించింది. ఈ మేరకు క్లోజింగ్ సెరమనీలో విజేతలుగా నిలిచిన పలు కంపెనీలు బహుమతులు అందుకున్నాయి. దాదాపు 50కి పైగా ఈవెంట్లలో పోటీలు జరిగాయి. ఇందులో ఇన్ఫోసిస్, విప్రో, ఒరాకిల్, వెరైజన్, హెచ్ఎల్బిసి, డెలాయిట్ కంపెనీలు సత్తా చాటాయి. ఎక్కువ ఈవెంట్లలో పతకాలు నెగ్గాయి. విజేతలకు ఇండియన్ స్టార్ బాడీ బిల్డర్ మొత్తేషం అలీఖాన్ బహుమతులు అందజేశారు. ఇక ముగింపు ఉత్సవాల్లో పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో కార్పొరేట్ మహిళా ఉద్యోగుల కోసం సెల్ఫ్ డిఫెన్స్ ట్రిక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. See, it's very easy. Don't let him hold your throat. Just lock. See, generally this will happen. So what you need to do? Press, sit, and you should be alert first. Or see how to hold the hand by locking. Kick on the knee, sit on him, and finish. కార్పొరేట్ ఒలింపిక్స్కు మంచి ఆదరణ దక్కడంపై టోర్నీ నిర్వాహకుడు సారథి ఆనందం వ్యక్తం చేశాడు. వచ్చే ఏడాది మరిన్ని కంపెనీలు మెగా టోర్నీలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. We are actually conducting this Hyderabad Corporate Olympics from 2011 onwards. We are into our 4th edition right now. And we have successfully conducted this event which started in September 20th, 2014. And today in Manjiramal in Kukatpally we have the closing ceremony. Wherein we are distributing the prizes to all the winners of 18 different sports events which happened during this 2.5 months period. The participation has been improving year after year. నగరంలోని అన్ని కార్పొరేట్ కంపెనీలు పాల్గొన్న ఈ మెగా టోర్నీలో ఓవరాల్ ఛాంపియన్గా డెలాయిట్ నిలిచింది. రన్నర్ అప్ ట్రోఫీ వెరైజన్ దక్కించుకుంది.